अल्लूरी सीतारामराजु जिला डौनूर लो 4 कोट्ल तो काफी पाउडर प्लांट यूनिट एर्पाटुकु सीएम वाईएस जगन ग्रीन सिग्नल इनेला 16न सीएम जगन विशाख अनकापल्ली जिला पर्यटन पल अभिवृद्धि कार्यक्रम श्रीकारं चुट्टनुन्न मुख्यमंत्री निरुपेद कुटुंबालकु सीएम जगन आपन्न हस्त 17 मंदिकी लक्ष रूपायल चोप्पुन आर्थिक सायं चंद्रबाबु आरोग्यं विषमिंचिंदनि तप्पुडु प्रचारं जैल अधिकारुलु अप्रमत्तंगा उन्नारन्न सज्जल वैएसआरसीपी प्रभुत्वंपै बाबु वन्नी कुट्र राजकीयालु चंद्रबाबुनु एपी प्रजलु पट्टिंचुकोवटं लेदन्न पोसारि 35వ రోజు రిమాండ్ ఖైదీగా చంద్రబాబు బాబు ఉన్న జైల్ గదిలో 8 ఫ్యాన్లు ఏర్పాటు బాబు హెల్త్ పై తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతా చంద్రబాబుకు పూర్తి భద్రతను కల్పిస్తున్నామన్న ఎస్పి పోలవరం తొలిదశ పూర్తికి 15661 కోట్లు నిధులు విడుదల చేయాలని కేంద్ర జలసంఘం సిఫార్సు एपी व्याप्तंगा कोनसागुतुन्न जगनन्न आरोग्य सुरक्ष उचितंगा वैद्य परीक्षलु मंदुलु पंपिणी चेस्तुन्न वैद्य तेलंगाणालो इवाल्टि नुंचि बतुकम्म संबरालु शुभाकांक्षलु तेलिपिन सीएम केसीआर पार्टीलकु पेद्द सवाल्गा मैनिफेस्टो कांग्रेस कु धीटुगा हामीलु इव्वालनि योचिस्तुन्न बीजेपी आदिवारं हुस्नाबाद लो सीएम केसीआर सभा लक्ष मंदी जन समीकरण को भारी एर्पाटु रेपु करीमनगर जिला जम्मिकुंटकु केंद्र रक्षण शाख मंत्री बहिरंग सभलो प्रसंगिंचनुन्न राजनाथ सिंह इनेल 18న తెలంగాణకు రాహుల్ గాంధీ రాహుల్ పర్యటన ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్ నేత ఇవాల్టి ఏపీలో పాఠశాలలకు దసరా సెలవులు ఇనల 25 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ఏపీలో ఇవాల రేపు ఎస్ఐ మెయిన్స్ పరీక్షలు 4 కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలంగాణలో డిఎస్సి పరీక్ష వాయిదా ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం अशोक नगर लो विद्यार्थिनी प्रवलिका आत्महत्या को प्रभुत्वमे कारणमने तोटी विद्यार्थुल धर्ना केसीआर पालनलो प्राणालकु विलुव लेदु प्रवलिका आत्महत्यपै प्रभुत्वं स्पंदिंचालनि रेवंत रेड्डी डिमांड हैदराबाद शामीर्पेटलो ओआरआर पै प्रमादं आगि उन्न लारीनि ढिकोन्न इनोवा इद्दरु मृति అనంతపురం జిల్లా ఉరవకొండలో భారీ చోరీ ఇంట్లో నుంచి 10 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు నల్గొండ జిల్లా మిర్యాలగూడ గిరిజన పాఠశాలలో అక్రమాలు టీసీ కోసం 33000 డిమాండ్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి విద్యార్థిని తండ్రితో పుష్ప మాట్లాడిన ఆడియో వైరల్ తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ గవర్నర్లు సీఎంలు విదేశీ రాయబారులు రావొద్దని విజ్ఞప్తి తగిన ఏర్పాట్లు చేసే అవకాశం లేదన్న ట్రస్ట్ ఇజ్రాయెల్ నుంచి భారత్కు రెండవ విమానం 235 మందితో ఇండియాకు చేరుకున్న ఫ్లైట్ టెర్రరిజం ప్రపంచానికి అతి పెద్ద సవాల్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపు 6 రోజుల్లో 6000 బాంబులు గాజాపై వైమానిక దాడులు ఇజ్రాయెల్ పాస్పరస్ బాంబులు ప్రయోగిస్తోందని ఆరోపణలు బంగ్లాదేశ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టిన న్యూజిలాండ్ వన్డే వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన కివీస్